రెడ్డిక సామాజిక వర్గం టీడీపీతోనే ఉందని రెడ్డిక సామాజిక వర్గం బీసీ సాధికార కన్వీనర్ కొండ శంకర్ రెడ్డి మీడియాకు వివరించారు. మా సామాజిక వర్గం అంతా తెలుగుదేశం పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నామని, అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో ఎంపీ రామ్మోహన్ నాయుడు గెలుపునకు, అదేవిధంగా ఇచ్చాపురం నియోజకవర్గం బెందాలం అశోక్ బాబు గెలుపునకు కృషి చేస్తున్నామని, రెడ్డిక సామాజిక వర్గానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీలోనే పొందామని, మాకు మా వెన్నంటే ఉండి మమ్మల్ని ఆదుకునే నాయకుడు ఇచ్చాపురం ఎమ్మెల్యే అభ్యర్థి బెందాలం అశోక్ బాబుని పూర్తి స్థాయిలో కృషి చేసి తెలుగుదేశం పార్టీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని మీడియాకు తెలిపారు. రీసెన్సీ స్కూల్ అనేది ఎక్కడ లేనటువంటి ఇది మాకు పేదవాళ్ళని చెప్పి రెసిడెన్సీ స్కూలు మాకు రెడ్డిక ఓన్లీ మాకు ఇచ్చారండి మహానుభావుడు. అదేవిధంగా మాకు సబ్సిడీ లోన్ అండి, సబ్సిడీ లోన్ సార్, 50% అండి. మేము పేదవాళ్ళం, మేము మాకేంటంటే ఆవులు, గేదెలు, గొర్రెలు, మేము కాపలాకారులం అండి, కాపలా కాసుకొని చేస్తామండి. అవి మాకు ఇస్తే పాలు పిండుకొని మేము అమ్ముకొని బతకడానికైతే మాకు సదుపాయం కల్పించినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారండి. అందుకే మా రెడ్డిక అందరు కలిసి ఎప్పుడైతే వరాలు జల్లు కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఆయన ముఖ పటం మా ఇంట్లో ప్రతి ఒక్క రెడ్డిక ఇంట్లో మేము పెట్టుకోవడం జరిగిందండి. దీన్ని ఇచ్చిన ఆయన ఇచ్చారండి వరం, కానీ ఇప్పించినటువంటి ఆ దేవుడు ఎవరో తెలుసా? అశోక్ బాబు గారండి, ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ బాబు గారు పట్టు పట్టండి ఆయన మాకు ఇప్పించారండి. ఇచ్చాపురం రెడ్డిగా చాలా పేదవాళ్ళండి, రెక్కడదే కానీ డొక్కడదు. మీరు దయచేసి ఈ మూడు ఇప్పించండి అంటే కంపల్సరీ చంద్రబాబు నాయుడు గారు మన్నించి మాకు ఇప్పించారండి. అలాంటిది మా అశోక్ బాబు గారికి మాకు మా ఇచ్చాపురం నియోజకవర్గ దేవుడిగా మేము కొలుసుకుంటున్నాం సార్. అలాంటి వ్యక్తి ఇక్కడ గెలిస్తే మాకు చాలా ఆనందం సార్. ఎందుకంటే రెడ్డిగా వాళ్ళు బాగుపడాలంటే మేము ఇక్కడ అశోక్ బాబు గారు ఎమ్మెల్యేగా మేము చూడాలండి. ఎమ్మెల్యేగా కాదు సార్, మాకు మినిస్టర్గా చూడాలండి సార్. ఎందుకంటే ఆయన ఇంతవరకు 82 నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ఇచ్చాపురంలో మినిస్టర్ లేదు సార్. ప్రతిసారి గెలిపించుకొని వస్తున్నాం. గెలడానికి కారణం ప్రభావి రెడ్డిక 70,000 మంది ఉన్నారండి. గెలడానికి కారణం ప్రభావితమైన ఓట్లు ప్రభావితం చేసే రెడ్డిక. ఆ రెడ్డిక అందరూ కలిసి తెలుగుదేశం పార్టీకి వేస్తున్నాం సార్. మా హక్కు అడుగుతున్నాం, డిమాండ్, నాట్ ఏ డిమాండ్ సార్, రిక్వెస్ట్. మాకు కావాలి నియోజకవర్గానికి మినిస్టర్ పదవి కావాలి. మినిస్టర్ పదవి వస్తే మేము ఇంకా డెవలప్ అవుతాం, రెడ్డిలు బాగుపడతాం. కాబట్టి దయచేసి ఇక్కడ మినిస్టర్ పదవి ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మాకు ఇచ్చినటువంటి దేవుడు చంద్రబాబు నాయుడికి సీఎం చేయాలి అక్కడ. ఇక్కడ అశోక్ బాబు గారికి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తే ఆయన మినిస్టర్ అవుతారు. ఇంకొకటి సార్, ఎంపీ గారు సార్, రామ్మోహన్ నాయుడు గారు మహానుభావుడు సార్, ఆయన ఇచ్చిన నిధులతో ఈరోజు చాలా చాలా పనులు చేసుకొని వస్తున్నాం సార్. ఆయన కూడా ఈరోజు రెడ్డికాకి మాకు 3కి ఆయన కూడా డిమాండ్ చేస్తూ రిక్వెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారండి. ఆయనకు కూడా కంపల్సరిగా రామ్మోహన్ నాయుడుకి ఆయనకు ఒక ఓటేసి అశోక్ బాబు గారికి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇంకొకటి కొసమెరిపేట అంటే అచ్చెంనాయుడు గారు సార్, ఆయన నేను ఆ రోజు నేను రెడ్డిక సాధికంతో మా డిమాండ్ అంటే రిక్వెస్ట్ పెట్టాము సార్. మేము సార్ మాకు ఈ 3 కోరికలు కావాలంటే ఆయన కూడా పరిగణలో తీసుకొని ముఖ్య కారణమైనటువంటి అచ్చెంనాయుడు గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుని కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం సార్. ఎందుకంటే మాకు ఆయన కూడా సరే రెడ్డిక చాలా పేదవాళ్ళని చెప్పి ఆయన కూడా ఆ ఎజెండాలో పెట్టడానికి కారణం కూడా అచ్చెంనాయుడు సార్. ఏదేమైనప్పుడు కూడా 70,000 మంది మేము చెప్తాను సార్, ప్రతి ఒక్క పంచాయతీకి వెళ్ళి మేము కష్టపడుతున్నాం సార్. ప్రతి ఒక్క పంచాయతీకి వెళ్ళి మాకు ఇచ్చినటువంటి 3 పథకాలు చెప్తే ఎప్పుడూ లేనటువంటి పథకాలు చూసి రెడ్డిక సోదరులందరూ తన్మయం అయ్యి చంద్రబాబు నాయుడు సీఎం చేస్తామని చెప్పి ఈరోజు అందరూ కంకణం కట్టుకున్నారు సార్. నో డౌట్ అట్ ఆల్. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను సార్, ఇచ్చాపురం 70,000 మంది ఉన్నారు. ప్రతి రెడ్డిక గ్రామంలో, పంచాయతీలో, మున్సిపాలిటీలో, ప్రతి బూత్లో మీరు చూసుకోండి, ఒక్కడ 90% తక్కువ అయితే మీరు అడగండి సార్. ప్రతి ఒక్క రెడ్డిక బూత్లో అందరికీ సైకిల్ గుర్తుకు ఓట్లు పడతాయని నేను తెలియజేసుకుంటాను సార్. నాకు తెలిసి మరొక్కసారి చంద్రబాబు నాయుడుకి మేము పటాలకి పూలాభిషేకం క్షీరాభిషేకం చేస్తాం. ఇక్కడ మన అశోక్ బాబు గారికి గెలిచిన వెంటనే మాకు ఆయనకి మేము ఎంతో రుణపడి ఉంటాం సార్. మాకు ఒకటే ఇదండి, ఇక్కడ అత్యధిక మేరకు 50,000 సార్, మేమున్నాం 70,000 మంది సార్. నాకు తెలిసి 60,000 పైచీలకు రెడ్డికి అందరూ కలిసి ఇక్కడ అశోక్ బాబు గారు రామ్మోహన్ నాయుడుకి ఓటేసి గెలిపిస్తారండి. ఇది పక్కా నిజమండి, ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఒకటే చెప్తున్నాను వైసీపీ వాళ్ళకి, నేను డిమాండ్ చేస్తాను, రండి. నేను 60,000 పైచీలకి రెడ్డిక బూతులో లేకపోతే నేను ఆ పార్టీకి రాజీనామా చేస్తాను సార్. నేను సవాలు ఇస్తున్నా. కాబట్టి రెడ్డిక సోదరులందరూ కలిసి కొట్టుగా ఈరోజు ఆల్రెడీ ఫిక్స్డ్, నో డౌట్ అట్ ఆల్, ఫిక్స్ అయిపోయినారు. చంద్రబాబు సీఎం కావాలి, అశోక్ బాబు మినిస్టర్ కావాలి, కాబోయే మినిస్టరు అశోక్ బాబు.
ఎంపీ భారీ మెజార్టీలో గెలాలని నిశ్చయించుకున్నాం సార్. మా రెడ్డికి ఆ ఓటు సైకిల్కే, రెండు ఓట్లు సైకిల్ కేసు గెలిపిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై.